జిల్లాలో ఉండే వచ్చి వారికి ఉన్న ఇబ్బంది కానీ వారికి ఉన్న సమస్యలు కానీ చెప్పే పరిస్థితి ఈరోజు తీసుకురాలేదు. ఏదో ఎంపీ గెలిచి మన వ్యాపారాలను తీసుకుంటా జనానికి కనిపించకుండా ఎక్కడో కాకుండా ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు జిల్లాలో తీసుకురావడం జరిగింది. దానికి అన్నిటికంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటే మీకు అన్నిటికంటే దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అయితే ఈరోజు ఒక అనిశ్చితి నెలకొంది రాజకీయంగా, దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నా నేను చేసింది కాదు, లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది నేను కాదు. దాని వల్ల ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల పార్టీకి ఉపయోగం లేదు, ఇటు నాకు ఉపయోగం లేదు, మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో గడిచిన 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా, ఏం చేయాలా, ఏ డైరెక్షన్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వారందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది. దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి, ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేది మా ఉద్దేశం. ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనకు కట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇలా వెళ్తే అటు క్యాడర్కి ఉపయోగపడదు, పార్టీకి ఉండదు. మీ అందరికీ తెలిసిందే 15 రోజుల నుంచి కూడా సరే కొత్త క్యాండిడేట్ తీసుకుందామనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటకు రావడం జరిగింది, మాట్లాడిపోతాం ఇంకా బయటకు రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నారు. ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కాదు, నేను చేసింది కాదు, ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది. దానికి ప్రయత్నిస్తూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నాను, పార్టీ సభ్యత్వానికి సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను ఇమీడియట్గా. దీంతో అన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఇదంతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. నాకు ఈ 5 సంవత్సరాలు కూడా ఎంతో సహకరించారు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నన్ను ఏంగా ఉండాలని నన్ను ఎంకరేజ్ చేసి ఎంపీ గారు నిలబెట్టారు. దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఏ చేయగలిగాను, అలాగే పార్టీ పరిస్థితి కూడా పార్టీ పరువును కూడా అన్ని విధాలుగా కూడా పైన నిలబెట్టగలిగాను. అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఈ 15 రోజులు చూశారు మీ అందరూ కూడా ఏ విధంగా అయితే వారు గట్టిగా కూడా ప్రయత్నించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ అందరూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.